సికింద్రాబాద్ లో నిర్వహించిన డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ కార్యక్రమంలో ప్రతిపక్షాలపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెద్దోళ్లు ఫామ్ హౌస్లు కట్టుకుని మీ డ్రైనేజీలు గండిపేటలో కలుపుతారా అని ప్రశ్నించారు. సబితమ్మ, నీ ముగ్గురు కొడుకుల ఫామ్ హౌస్లను కూల్చాలా వద్దా అని ప్రశ్నించారు సీఎం. కేసీఆర్, హరీష్ రావులు సచివాలయానికి రండి, 4 రోజులు కూర్చొని హైడ్రాపై మాట్లాడదామన్నారు సీఎం. ప్రధాని మోదీ దగ్గరికి వెళ్దాం కిషన్ రెడ్డి, బండిని కూడా తీసుకురావాలని ఈటెల రాజేందర్ కి సవాల్ చేశారు సీఎం. మూసి వల్ల నల్గొండ జిల్లా విషాన్ని మింగుతుందన్నారు. మూసీ నిరసనలపై మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరికి డబ్బులిచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు. ఎవరు ఎంత రెచ్చగొట్టినా సమన్వయంతో ముందుకెళ్తామన్నారు సీఎం. పేదలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అడుగులు ముందుకు వేస్తామని తెలిపారు మంత్రి పొంగులెట్టి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఎమ్మెల్యే కారుపై డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ 50 లక్షలు సంపాదిస్తున్నారు శ్రీనివాసరెడ్డి గారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గిట్లు విసిరే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తలని పోలీసులు చెదరగొట్టారు. చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. తిరుమల జోలికి వెళ్లొద్దని చంద్రబాబుకు చెప్పారు. కుళ్ళు రాజకీయాలకి దేవుణ్ణి వాడుకోవద్దన్నారు. హిందూ మనోభావాలను దెబ్బతీస్తే నాశనమైపోతారని ట్వీట్ చేశారు. గతంలో తిరుమల అర్ధమండపం గోడలను కూల్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని స్థపతికతను ప్రస్తావించారు విజయసాయి. కొండా సురేఖ వ్యాఖ్యలని ఖండించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మహిళలు, కుటుంబాల గురించి మాట్లాడటం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బాగా అలవాటైపోయిందన్నారు. ఇలాంటి రాజకీయ నాయకులను బహిష్కరించాలన్నారు. ఈ సంస్కృతి కేసీఆర్, కేటీఆర్ మొదలు పెడితే రేవంత్ అండ్ కో కొనసాగిస్తుందన్నారు కిషన్ రెడ్డి. కొండా సురేఖ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ సైతం ట్వీట్ చేశారు. సినీ కుటుంబాలపై కించపరిచే వ్యాఖ్యలని ఖండించారు ఆయన. ఈ వ్యాఖ్యలు తెలుగు సంస్కృతి విలువలకు విరుద్ధమన్నారు. ఇలాంటి బాధ్యతారాహితమైనటువంటి చర్యలని అంగీకరించొద్దని చెప్పారు. వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని ట్వీట్ చేశారు అల్లు అర్జున్. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై వెంకటేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజకీయాలకు నటులను వాడుకోవడం బాధాకరమన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి రాజకీయ లబ్ది కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చడం దురదృష్టకరమన్నారు. నటులను రాజకీయాల్లోకి లాగటం ఎవరికి ఉపయోగమన్నారు. మన చర్యలు, మాటలు విలువ కలిగి ఉండాలన్నారు హీరో వెంకటేష్. కొండా సురేఖ కమెంట్స్ కి షాక్ అయ్యానన్నారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగటం ఏమాత్రం భరించకూడదన్నారు. 4th గ్రేడ్ వెబ్సైట్లు కూడా ప్రచురించని జుగుప్సాకరమైన నిందలు వేశారన్నారు. తన కనులతో చూసి, చెవులతో విన్నట్లు చెప్పడం మరీ దారుణమన్నారు వర్మ. సీఎం రేవంత్ వెంటనే మంత్రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలన్నారు వర్మ. కొండా సురేఖ వ్యాఖ్యలపై మా అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు. రాజకీయాల కోసం సినీ నటులపై ఆరోపణలు సరికాదన్నారు. మా వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దన్నారు. ఇలాంటి సంఘటనలు బాధ కలిగిస్తాయన్నారు మంచు విష్ణు. చిత్ర పరిశ్రమని బాధ పెట్టాలని చూస్తే మౌనంగా ఉండేదే లేదన్నారు. మేమంతా ఏకమై నిలబడతామన్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. కొండా సురేఖ వ్యాఖ్యలని ఖండించారు హీరో వరుణ్ తేజ్. ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకోవడం, ఒక మహిళపై చెడుగా మాట్లాడడం ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ రకమైన ప్రవర్తనను ఎవరు సహించరన్నారు. రాజకీయాలకి సినీ నటులను వాడుకోవటం మానేయాలన్నారు. అలాంటి విషయాలపై కాకుండా రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలన్నారు వరుణ్ తేజ్. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. తన కుటుంబంపై ఆమె చేసిన వ్యాఖ్యలకి మండిపడుతున్నారు హీరో అక్కినేని నాగార్జున. కొండా సురేఖ కమెంట్స్పై న్యాయ పోరాటానికి సన్నాహాలు చేస్తున్నారు. సురేఖకి లీగల్ నోటీసులు పంపే యోచనలో ఉన్నారు. అలాగే మంత్రి కమెంట్స్ ని ఇప్పటికే ముక్త కంఠంతో ఖండిస్తున్నారు సినీ ఇండస్ట్రీ జనాలు. నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మంత్రి కొండా సురేఖ తాను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారని చెప్పారు. మహిళల పట్ల కేటీఆర్ వైఖరిని తప్పుబట్టడమే సురేఖ ముఖ్య ఉద్దేశం అన్నారు. మహిళలకు సంబంధించిన సున్నిత విషయం కాబట్టి ఇంతటితో దీన్ని వదిలేయాలని సినీ ప్రముఖులను కోరారు ఆయన. కేటీఆర్ చేసిన పనికి సురేఖ చాలా బాధపడ్డారన్నారు పీసీసీ చీఫ్. సినీ నటి సమంతకు క్షమాపణ చెప్పారు మంత్రి కొండా సురేఖ. తన కమెంట్స్ ని ఉపసంహరించుకున్నట్టు ప్రకటించారు. తాను కేటీఆర్ ను మాత్రమే విమర్శించానన్నారు. తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదన్నారు. సమంతపై చేసినటువంటి వ్యాఖ్యలని వెనక్కి తీసుకుంటున్నట్టుగా చెప్పారు. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం పేదలకి మంచి చేయాలన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. పేదలు నివాసం ఉంటున్న బస్తీలను కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలనుకుంటుందని చెప్పారు. సీఎం రేవంత్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పేదల ఇళ్ల కూల్చివేతకు మా పార్టీ వ్యతిరేకమన్నారు కిషన్ రెడ్డి.
విశాఖలో మిజోరం గవర్నర్ హరిబాబును కలిశారు హీరో నాగార్జున. ఇటీవల అస్వస్థకు గురయ్యారు హరిబాబు. విశాఖకు వచ్చినటువంటి నాగార్జున హరిబాబును పరామర్శించారు. 3 వారాల క్రితం హైదరాబాద్ పర్యటన ఉన్నట్టుండి అనారోగ్యం పాలయ్యారు ఆయన. ఆసుపత్రిలో చికిత్స అనంతరం కోలుకున్నారు. విశాఖలో ఆయనను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు హీరో నాగార్జున. ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి వ్యాఖ్యలని అతని విఘ్నతకే వదిలేస్తున్నా అన్నారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. లా అండ్ ఆర్డర్ వైఫల్యానికి కూటమిదే బాధ్యత అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే జెలిటిన్ స్టిక్స్ విచ్చలవిడిగా అమ్మకాలు చేస్తున్నారన్నారు. వైద్య శాఖలో ఎన్ఎంసీ మంజూరు చేసిన 750కి పైగా సీట్లను కోల్పోయే పరిస్థితికి కూటమి ప్రభుత్వం తెచ్చిందన్నారు. గత ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని మంత్రి సత్యకుమార్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు అవినాష్. జానీ మాస్టర్కి మధ్యంతర బెయిల్ మంజూరైంది. 6 నుంచి 10వ తేదీ వరకు కోర్టు బెయిల్ ఇచ్చింది. జాతీయ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్కి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. అయితే 8న ఢిల్లీలో అవార్డు తీసుకోనున్నారు జానీ మాస్టర్. దీనికోసం 5 రోజుల పాటు బెయిల్పై విడుదలయ్యారు జానీ మాస్టర్. సెక్రటరేట్లో పలు కీలక శాఖలపై సమీక్ష నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జీఎస్డీపీ వృద్ధిపై అధికారులతో మాట్లాడారు. సాయంత్రం ఐఎన్పీఆర్ శాఖపై సమీక్ష జరుపుతారు సీఎం. గతంలో సమాచార శాఖలో జరిగిన అవినీతిపై చర్చించి బాధ్యులపై చర్చలు తీసుకునే అవకాశాలున్నాయి. తమకు అనుకూలంగా వ్యవహరించిన వారికి గత ప్రభుత్వం ఎక్కువ ప్రకటనలు ఇచ్చిందనే ఆరోపణలు గుప్పమంటున్నాయి. ఈ సమీక్ష తర్వాత నెలవారీ గ్రీవెన్స్ల పరిష్కారంపై రివ్యూ చేయనున్నారు చంద్రబాబు. హెచ్సీఏ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్ కి నోటీసులు జారీ చేసింది ఈడీ. హెచ్సీఏలో 2020 నుంచి 2023 వరకు అక్రమాలు జరిగాయంటూ ఫిర్యాదులు అందడంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. క్రికెట్ బాల్స్, బకెట్ షేర్స్, జిమ్ పరికరాల కొనుగోలులో అక్రమాలు జరిగినట్టు గుర్తించారు. ఉప్పల్ పిఎస్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేశారు ఈడీ అధికారులు. ఈ కేసులో ఇప్పటికే ముందస్తు బెయిల్ పొందారు అజారుద్దీన్. ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్కు వెళ్లారు అసెంబ్లీ సెక్రటరీ. తీర్పుపై స్టే ఇవ్వాలని అప్పీల్లో కోరారు అసెంబ్లీ సెక్రటరీ. సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. 2024 వాదనలు వింటామని చెప్పింది డివిజన్ బెంచ్. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని గతంలో హైకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కాసేపట్లో విచారణ జరగనుంది. సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి సహా పలువురి పిటిషన్స్పై విచారణ జరిగింది. సిట్ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలా లేక వేరే సంస్థతో విచారణ అన్నది తేల్చనుంది సుప్రీంకోర్టు. ముంబై నటి జత్వాని కేసులో కీలక పిటిషన్స్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. మొన్న వాదనలు వినిపించారు పోలీసు అధికారులు, న్యాయవాదులు. తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టుని ఆశ్రయించారు పలువురు ఐపీఎస్లు, పోలీసు అధికారులు. ఇవాళ్టి వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని గతంలో ఆదేశించింది ఏపీ హైకోర్టు. ఏఆర్ డైరీ ఎండీ రాజశేఖరన్ ముందస్తు బెయిల్పై విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ ఉందని కోర్టుకు తెలిపారు ప్రభుత్వం తరపున న్యాయవాదులు. విచారణను రేపటికి వాయిదా వేయాలని కోరారు. కల్తీ రెయ్యి సరఫరా చేశారన్న టీటీడీ ఫిర్యాదుతో తిరుపతిలో ఏఆర్ డైరీపై కేసు నమోదైంది. 7న ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు. ప్రధాని మోదీ, అమిత్ షాలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు, రైల్వే ప్రాజెక్టులపై వారితో చర్చిస్తారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అపాయింట్మెంట్ కూడా కోరారు చంద్రబాబు. వైజాగ్ రైల్వే జోన్ భూమి పూజ ముహూర్తంపై అశ్విని వైష్ణవ్తో చంద్రబాబు చర్చిస్తారు. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు అర్చకులు. 12 వరకు సాగే బ్రహ్మోత్సవాల్లో రేపు ధ్వజారోహణం, పెద్దశేష వాహన సేవ నిర్వహిస్తారు. మంచిర్యాల మార్కెట్ రోడ్లో దుకాణ సముదాయాలు, నాలాలపై నిర్మించిన ఆక్రమణలని అధికారులు తొలగిస్తున్నారు. 7 ఫిబ్రవరిలో ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందించకపోవడంతో పోలీసు బందోబస్తు నడుమ కూల్చేశారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో ఇసుకను కొందరు గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్నారు. సామర్లకోటకు చెందిన ఓ బడా కాంట్రాక్టర్ అధికారుల కళ్లుగప్పి నిత్యం 10ల సంఖ్యలో లారీల్లో ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతపల్లిలో కొందరు క్షుద్ర పూజలు చేశారు. గుండ్ల చెరువుకు వెళ్లే దారిలో పితృ అమావాస్య నాడు పసుపు కుంకుమతో పూజలు చేశారు. తెల్లని పిండి పోసి మనిషిని పోలిన బొమ్మను గీశారు. క్షుద్ర పూజలపై స్థానికులు భయంతో వణికిపోతున్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో తెలంగాణ భక్తులు సందడి చేశారు. మహబూబ్నగర్, పాలమూరు జిల్లాలకు చెందిన భక్తులు ప్రశాంతి నిలయంలో బాబా సమాధిని దర్శించుకుని సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించారు. సత్యసాయిని కీర్తిస్తూ సాగిన సంగీత విభావరి ఆకట్టుకుంది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో నవరాత్రి వేడుకలు మొదలయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు అమ్మవారు త్రిపుర బాలాసుందరి అవతారంలో భక్తులకి దర్శనమిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మావుళ్ళమ్మ ఆలయంలో నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. సువర్ణ రజిత కవచాలంకరణలో అమ్మవారు భక్తులకి దర్శనమిస్తున్నారు.
ఖమ్మంలో ఎఫ్సీఐ గోదాం కార్మికులు ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా కాజీపేటకి బదిలీ చేయటాన్ని నిరసించారు. బదిలీ కాపీలను వాట్సాప్ లో పంపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఎఫ్సీఐ గేట్ ఎదుట ధర్నాకు దిగారు. కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్ మైసూరులో పర్యటించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చాముండి ఆలయాన్ని దర్శించుకుని అమ్మవారికి పూజలు చేశారు. సీఎం సిద్దరామయ్యకు ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు అర్చకులు. గుజరాత్లో చేనేత వస్త్రాల కొనుగోలుకు స్థానికులు ఉత్సాహం చూపిస్తున్నారు. గాంధీ స్ఫూర్తిగా ఖాదీ పరిశ్రమకు అండగా నిలుస్తున్నారు. ఖాదీ వస్త్రాల కొనుగోలుకు భారీగా తరలి రావడంతో దుకాణాలు రద్దీగా మారాయి. లడక్ ప్రాంతానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వాంగ్చుక్ ను ఢిల్లీ పోలీసులు వదిలేశారు. లడక్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న వాంగ్చుక్ ని ఢిల్లీ పోలీసులు లడక్ వెళ్లకుండా అడ్డుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ 2 రోజుల పాటు లడక్ బంద్ కొనసాగించారు ఆయన అభిమానులు. దేశవ్యాప్తంగా నవరాత్రోత్సవాల సందడి కనిపిస్తోంది. జమ్మూ కశ్మీర్ కాత్రాలోని వైష్ణోదేవి ఆలయానికి భక్తులు వందలాదిగా తరలివచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. అయోధ్యలోను నవరాత్రి సందడి పెరిగింది. బడీదేవి కాళికామాత ఆలయం భక్తులతో కిక్కిరిసింది. భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. ముంబై ముంబా అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఉత్తరప్రదేశ్ వారణాసిలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అష్టభుజి మాత ఆలయానికి మహిళలు వందలాదిగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రయాగ్రాజ్ అలోపీదేవి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.